హాయ్ వైటీ ఫ్యామిలీ నేను మీ తేజస్వి వెల్కమ్ టు ఆర్ ఛానల్ తేజు రాజు వ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఈ రెసిపీని ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు ఒక ప్లేస్లో చెక్కలని ఒక ప్లేస్లో పప్పు బిళ్ళలని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు సో ఈ రెసిపీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో లెట్స్ గో ఇంటూ ఆ ఛానల్ ముందుగా దీనికోసం నేను పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చినపప్పు పెసరపప్పుని నానబెట్టుకొని అలాగే వేరుసినపప్పుని దోరగా వేయించుకొని కచ్చాపచ్చా మిక్సీ పట్టుకొని అలాగే కరివేపాకు జీలకర్ర ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను సో ఇప్పుడు నేను బియ్య ముందుగా మరాడించి పెట్టాను సో ఈ బియ్యపిండిని నేను ఒక కేజీ మోయినం బియ్య తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో ముందుగా నేను వన్ బై వన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా వేరుశనగపప్పు పచ్చనపప్పు పెసరపప్పు అలాగే కరివేపాకు అలాగే జీలకర్ర అలాగే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది తింటుంటే ఇంకా చాలా బాగుంటుంది సో ఈ పేస్ట్ అనేది పచ్చిమిర్చి అల్లం ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు కలిపి దంచుకున్న పేస్ట్ సో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేశాను మన కారానికి తగినంత ఇప్పుడు అందులో నేను ఐ మీన్ వెన్నని యాడ్ చేస్తున్నాను నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నని మీరు బటర్ని కానీ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ హీట్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మన టేస్ట్కి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ నాకు ఓవరాల్గా ఐ మీన్ త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ సరిపోయింది సో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఆ అంతా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మీరు కనుక నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్ అలాగే పక్కనే ఉన్న గంట సమ్మల్ని ప్రెష్ చేయండి సో నేను ఇప్పుడు ముందు పిండికి మొత్తం కలుపుకున్న తర్వాత టేస్ట్ చూశాను సో సాల్ట్ సరిపోయిందా లేదా అనేది సో నాకు అప్రాక్సిమేట్లీ సరిపోయినట్టు అనిపించింది సో ఇప్పుడు నేను దాంట్లో వాటర్ని పోసుకుంటూ కలుపుకుంటున్నాను ఆ వాటర్ అనేది మనం గోరు వేర్చని వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి సో దీనికి మనం ప్రెజర్ అనేది కొంచెం పెట్టాల్సి వస్తుంది సో బట్ ఇట్స్ నాట్ ఏ హై సో వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి సో మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా మనకి సాల్ట్ ఏదన్నా సరిపోకపోతే సాల్ట్ అనేది కాదు కారం కానీ మనం సరిపోకపోతే చెక్ చేసుకుంటా యాడ్ చేసుకొని మనకు తగినంత మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం యాడ్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి సో మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు పిండి కన్సిస్టెస్ కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలి సో మనకి బాల్ తీసుకో అంటే బాల్లా ప్రిపేర్ చేసుకుంటే మన చేతికి అతుక్కోకుండా నీట్గా ఉండాలి సో అప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది సో చూడండి వీడియోలో చూపించిన విధంగా బౌల్కి ఏమీ అతుక్కోకుండా నీట్గా ప్రిపేర్ అయిపోయింది సో మనకిప్పుడు చూస్తున్నాను సో కొంచెం పట్టుకొని తీసుకుంటే ఈజీగా వచ్చేయాలి మన చేతికి సో ఇప్పుడు దాంట్లో ఇప్పుడు వాటిని మనం చిన్న చిన్న నిమ్మకాయ సేజంత బాల్స్గా ప్రిపేర్ చేసుకొని సో వీడియోలో చూపించిన విధంగా చెక్కల్లాగా ఒత్తేసుకుంటే సరిపోతుంది సో నేను అలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న నిమ్మకాయ సేజంత బాల్స్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను సో అలా పక్కన పెట్టుకోవాలి సో మనం చేసే ముందుకు అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే పిండి తడారిపోతుంది సో చెక్కలు అనేవి విరిగిపోతాయి పిండిగా ఉన్న స్టేజ్లోనే సో ఇప్పుడు నేను పూరి ప్లస్కి ఆయిల్ ఒక పేపర్ని యాడ్ చేసేసి ఐ మీన్ కవర్ని యాడ్ చేసేసి దానికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేశాను అలా పూసుకున్న తర్వాత ఒక ముద్దని దాంట్లో పెట్టేసుకొని ఇప్పుడు పూరి ప్లస్తో అలా ప్రెస్ చేసుకొని మనకు కావాల్సినంత సైజులో మనం ప్రెస్ చేసేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనకి నేను నాకంతా అంత పల్చగా ఉంటే సరిపోతుందని నేను ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను సో అలా వన్ బై వన్ ప్రెస్ చేసేసుకొని ఒక పేపర్లో కానీ ఒక పాలిథిన్ షీట్ మీద అలా పక్కన సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి సో మనకి మన బాండీలో ఎంత క్వాంటిటీ అయితే పడతాయో దానికి తగినన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ అంతా హీట్ చేసుకున్న తర్వాత సో నేను ఒక చిన్న పీస్ని యాడ్ చేశాను ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అనేది సో ఈ మనం చెక్కల్ని ఈ చెక్కల్ని ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసేసుకోవాలి సో వన్ బై వన్ నేను యాడ్ చేస్తున్నాను చిన్నగా విరిగిపోకుండా మనం యాడ్ చేసేసుకోవాలి సో ఇలా వన్ బై వన్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వన్ బై వన్ మనం ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి అంటే తర్వాత తిప్పుకుంటూ ఉండాలి చిన్న గరిట తీసుకొని సో ఈ అనేవి మనకి హై ఫ్లేమ్ మీద బాగా ఆయిల్ హీట్ ఉన్నప్పుడు చేసుకుంటేనే బాగా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి సో ఇప్పుడు నేను వేసిన వాటిని ఫ్లిప్ చేస్తున్నాను అంటే తిరగ తిప్పుతున్నాను ఒకదాని తర్వాత ఒకటి సో ఎందుకంటే అన్నీ ఈవెన్గా కాలాలి కాబట్టి సో చూడండి ఆ చెక్కలు అనేవి బబుల్స్ వస్తా బబుల్స్ ఏర్పడితే చాలా బాగుంటుంది అలా బబుల్స్ అంటే మనం అన్నీ కరెక్ట్గా ఈవెన్గా కలిపినట్టు సో మన పిండి అనేది బాగా కరెక్ట్గా కలిసినట్టు సో అలా వన్ బై వన్ ఫ్లిప్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా కాలేలాగా అన్నీ కరెక్ట్గా కాలేలాగా ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి సో ఇప్పుడు మనకి చెక్కలు అనేవి ఎలా ఎలా కుక్ అయినాయి అనేది మనం తెలుసుకోవాలంటే సో ఇందాక ఆయిల్ అనేది బబుల్స్గా ఉంది ఇప్పుడు ఆయిల్ అనేది కూల్ అయిపోయింది అంటే ఏ బబుల్స్ లేవు సో మనకి పర్ఫెక్ట్గా చెక్కలు అనేవి కాలిపోయినాయి అంటే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినాయి సో నేను పర్ఫెక్ట్గా వేగాయి కాబట్టి చక్కలు నేను బౌల్లో సపరేట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా డిలీషియస్గా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా చూస్తుంటేనే తినాలనిపిస్తున్నాయి సో నాకైతే చాలా ఇష్టము మా అమ్మమ్మ ఎప్పుడు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటుంది సో ఆ విధంగా నాకు చాలా ఇష్టము మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో మనకి చెక్కలనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి వీడియోలో అలా పట్టుకుంటే ఐ మీన్ తుంచుతుంటే ఈజీగా తునిగిపోతున్నాయి సో మనకి చెక్కలనేవి రెడీ అయిపోయినాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్ మీ అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్